జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ యువ వ్యాపారవేత్త చందన బ్రదర్స్ అధినేత చంద్ర నాగేశ్వర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ సమయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విశేష సేవలు అందించిన మహిళా సిబ్బందికి చంద్ర నాగేశ్వర్ ఆయన సతీమణి డాక్టర్ చందన వర్ధిని చీరలు పంపిణీ చేశారు. కోవిడ్ సమయంలో రోగులకు వారు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సమయంలో వారిని గౌరవించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కరోనా వైరస్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రం బయటపడలేదని, మళ్లీ రెండో దశ ప్రారంభమైనందున అందరూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను డాక్టర్ వర్ధిని అండి. ఈ మన కరోనా టైంలో సోషల్ వర్కర్స్ చాలా మెయిన్ రోల్ పోషించారు. యాక్చువల్గా మెయిన్ రోల్ అంటే వాళ్ళు యాక్చువల్గా ఇన్ఫెక్షన్కి కూడా భయపడకుండా ధైర్యంగా అందరు పేషెంట్స్ ముందు దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ అంటూ చేస్తూ చాలా బాగా చేస్తారు. ఒక ఉమెన్గా ఏమాత్రం తక్కువ కాకుండా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక గర్భిణి 9 మాసాలు మోసి ఒక బిడ్డను కని ఇంట్లో పెంచి ఎంతో ఓర్పుగా సహనంగా పెంచుతుంది. ఇంట్లో పనులు చేసుకుంటా, బిడ్డలు చూసుకుంటా, బయట వర్క్ చేసుకుంటా అంతా చేసుకుని తన పేషెంట్స్ కానీ తన ఎంతో శక్తివంతంతో చేస్తుంది. ఈ ఉదాహరణతోటి మనం మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదన్నట్టుగా తెలుస్తుంది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నాను. ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు 8 మార్చిన వరల్డ్ వైడ్గా అందరూ ఉమెన్స్ డే చేసుకుంటాం. మా చందన జ్యువెలర్స్, మా చందన బ్రదర్స్ అండ్ చందన జ్యువెలర్ టెక్స్టైల్స్ తరపు నుంచి మా యొక్క చిన్న సహకారం ఉమెన్స్. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పటివరకు కరోనా అనే ఒక పాండమిక్ యాక్ట్లో ఉన్నాం. ఆ టైంలో మనకి సోషల్ వర్కర్స్ అనే ఒక గొప్ప వ్యక్తులు వచ్చి బయటికి, ఇంట్లోనే మనం ఎవరు బయటకు వచ్చేవాళ్ళం కాదు, వాళ్ళే బయటకు వచ్చి ఊరిని కూడా శుభ్రపరుస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడ నీట్గా ఉంటూ ఏమాత్రం పాండమిక్ యాక్ట్ లేనట్టుగా చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అలాంటి వారికి మా చంద్ర బ్రదర్స్ తరపున చిన్న కానుకగా ఇవాళ చీరల పంపిణీ చేపెట్టాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు చాలా పెద్ద పెట్టేస్తున్నారు, దానికి కూడా ఆయనకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.